అవును, క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా మీకు. చాలా ఇంట్రెస్ట్ కదా. జెర్సీ ఎలాంటి సినిమా రే భలే నాకు వచ్చుంటే భలే ఉండేదని ఇప్పుడు అనిపించిందా అనిపించిందా మనసులో? నాకు అనిపించింది, నాకు మజిలీ జెర్సీ నా సినిమాలు కదా అనిపించింది. అంటే ఇట్స్ నాట్ దట్ బికాజ్ ఐ మై హ్యావ్ ద లవ్ మజిలీలో జస్ట్ టచ్ చేశాడు, దీంట్లో ఫుల్ ఇదిగా ఉంటుంది కదా ఇంకా. ఏ అంటే నాకు బేసిక్లీ ఎలా ఉంటానంటే క్రికెట్ని క్రికెట్ లాగా ఉంచేద్దాం అదే బెటర్, అంటే జస్ట్ కాంప్రమైజ్ అనమాట. మీరు జెర్సీ విషయంలో కొంత ఎంత కొంత ఫీల్ అయ్యారా లేదా? అసలు ఫీల్ అవడం కాదు, సరే అరే ఇది భలే ఇది చేస్తే భలే ఉండేది ఫీల్ అవడం కాదు. సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ నేను కనెక్ట్ అవుతాను అది నా సినిమా ఏమో అని. ఐ డెంట్ ఫీల్ బ్యాడ్, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ గౌతమ్ కానివ్వండి, నాని కానివ్వండి, వెరీ హ్యాపీ ఫర్ దమ్. మంచి సినిమా చేస్తాను, సో ఆబ్వియస్లీ ద ఆడియన్స్ రెస్పాన్స్ విల్ బి గుడ్ అండ్ ఐల్ బి రియలీ హ్యాపీ ఫర్ దట్ ఆ సినిమా సక్సెస్ అయితే. అండ్ ఫీల్ అవడం అంటే పర్సనల్గా నేను ఎలా ఫీల్ అవుతానంటే నేను సినిమా చూసిన తర్వాత ఒకసారి సినిమా బాగా కనెక్ట్ అయినప్పుడు ఆ క్యారెక్టర్కి, అర్జున్ అనే క్యారెక్టర్కి, ప్రాబ్లీ ఐ డెఫినెట్లీ ఫీల్ లైక్ అరౌండ్ ఐ షుడ్ యాక్చువల్లీ స్టక్ టు క్రికెట్ అండి అనుకునేవాడేమో.